నాకు ఆయనకి ఒక 15 సంవత్సరాల నుంచి పరిచయం అండి నేను మాస్టర్ బాగా పొద్దున లేస్తే ఒక 3-4 టైమ్స్ అనే కాల్స్ మాట్లాడుకున్నాను మాస్టర్ నాతో బాగా మాట్లాడుతుంటాడు అన్నమాట నాతో మాట్లాడుతాడు బాగా మాట్లాడుతాడు నేను ఆయన చాలాసార్లు కలిసా నేను బయట జర్నీలు చేసేది అనుకోకుండా జరిగింది ఇది జరగడానికి కారణం కూడా వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ బాగా కట్టుకు భోజనం టైానికి భోజనం లేక మాస్టర్ టైానికి ఫుడ్ తినక అక్కడ ప్రోగ్రామ్ అడావుడు ఎక్కువై థింకింగ్ ఎక్కువై 24 అవర్స్ ఇల్తో మాట్లాడాలంటే చాలా ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ మొత్తం కోల్పోయాడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా తిండి సరిగ్గా లేదు నిద్ర సరిగ్గా లేదు అదే స్ట్రోక్ వచ్చింది అంతే ఆ స్ట్రోక్ వల్లనే లోపల మొత్తం బంద్ అయిపోయి బీపీ షుగర్ డౌన్ అయిపోయి పల్స్ డౌన్ అయిపోయి చనిపోయాడు అంతే దాంట్లో కడుపు నొప్పి ఎక్కువ వచ్చిందంటే అక్కడ మ్యాంగోస్ బాగా తిన్నాడు మాస్టర్ పక్కన మ్యాంగో ట్రీ చెట్టు ఉండేదంట అక్కడ మ్యాంగోస్ బాగా తినడం వల్ల వేడై బాగా కడుపు నొప్పి ఎక్కువ అయిపోయి చనిపోయాడు అంతే నాది మాస్టర్ 15 సంవత్సరాల జర్నీ నేను మాస్టర్ 24 అవర్స్ ఎక్కువ మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం ఇక మాస్టర్ అబ్దుల్లాపూర్ మెట్టుకి అయితే ఎప్పుడు వెళ్ళాడో అప్పటి నుంచి కొంచెం లైట్గా తగ్గింది కానీ మాస్టర్ నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉండేవాడు అనుకోకుండా సడన్గా ప్రాబ్లం వచ్చింది అంతే ఇండస్ట్రీ పీపుల్ ఎవరన్నా కాల్ చేశారా లేకపోతే మాస్టర్ చూడడానికి కూడా చాలా మంది రాలేదు అందరూ వస్తున్నారు శేఖర్ మాస్టర్ ఆల్రెడీ గణేష్ మాస్టర్ అందరూ వచ్చారు ఇప్పుడు శేఖర్ మాస్టర్ వస్తున్నాడు మాస్టర్ తోటైతే ఆల్రెడీ ఇప్పుడు మాస్టర్ శేఖర్ మాస్టర్ తోటైతే మాట్లాడాము శేఖర్ మాస్టర్ 1000లో ఉన్నాని చెప్పింది అనమాట చాలా బాధ ఎందుకంటే ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి కానీ పెద్ద కొరియోగ్రాఫరు సోషల్ మీడియాకి కూడా పెద్ద కొరియోగ్రాఫరు ఆయన ఏం చేసినా ఒక ట్రెండింగ్ ఉంటుంది ఆయన లేటెస్ట్గా చేసిన ప్రోగ్రాం కూడా చాలా పెద్ద హిట్ ఇక ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనందరం కోరటం తప్ప ఆయన ఎప్పుడు మా మనసులోనే ఉంటాడు ఫర్దర్గా ఏది ఉన్నా ఆయనకు మేము సపోర్ట్ చేస్తాం గాంధీ హాస్పిటల్ కాకుండా మంచి హాస్పిటల్ యాక్చువల్గా ఫస్ట్ పెద్ద హాస్పిటల్కే తీసుకెళ్లారు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ వాళ్ళ చేతులు ఎత్తేసారని చెప్పి తెలిసింది దాని తర్వాత గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చారు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు లేదు ఆర్థిక ఇబ్బందులు ఏం లేవు అట్లా మేము ఉన్నాగా సపోర్టు మనం సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ఎవరు నిలబడగలే అది మేము బతికించుకోవడానికి కూడా ట్రై చేసినాం నేను బాబాయ్కి ఫోన్ చేసి బాబాయ్ ఏమైనా డబ్బులు కావాలా అంటే లేదురా ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది డాక్టర్ మాట్లాడుతున్నా అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత నేను సోషల్ మీడియాలో అందరు శేఖర్ మాస్టర్కి అందరికీ డబ్బులు అడుగుదాని ఫోన్ చేసేవారికి ఫోన్ చేసి చనిపోయాడని చెప్పేసి ఇండస్ట్రీ ఆర్థిక సాయం అంటే ఏం రాదండి మాస్టర్కి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కార్డు ఉంది కొరియోగ్రాఫర్ కార్డు ఉంది ఆ కార్డు ఇప్పుడు 6 లక్షల దాకా ఉంది కార్డు ఆ కార్డు రిటైర్మెంట్ అవుతుంది ఇప్పుడు అది చేసి ఆ పిల్లగాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆయనకు వారసత్వ కార్డు ఇస్తారు కొరియోగ్రాఫర్ వారసత్వ కార్డు ఇవ్వాలి ఇప్పుడు కొరియోగ్రాఫర్ వచ్చారు యూనియన్ మొత్తం వచ్చారు యూనియన్ టీం మొత్తం వచ్చారు ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు శేఖర్ మాస్టర్ ఎక్కడున్నా కానీ ఆయన వీళ్ళకి సపోర్ట్ చేస్తాడు అంత సపోర్టింగ్లోనే ఉంది ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది మొత్తం అంతే అట్లా ఏం కాదు ఇక శేఖర్ మాస్టర్ వస్తే ఆయన ఎక్కడ అంటాడు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఫర్దర్గా ఏదన్నా చేయాలి యూనియన్ చేస్తుంది కంపల్సరీ యూనియన్ చేస్తుంది యూనియన్గా ఆల్రెడీ ఒక 3-4 లాక్స్ 6 లాక్స్ అమౌంట్ ఇస్తారు కంపల్సరీ ఇస్తారు ఇప్పుడు పెద్ద హీరోలు మన ప్రభాస్ గారు వీళ్ళకి ఇంకా తెలిసిందో తెలియదు వాళ్ళకి తెలిస్తే మాత్రం ఇప్పుడు 11 డేస్ ఫంక్షన్ ఉంటాం అప్పటి వరకు ఏమైనా సపోర్ట్ చేస్తే చేస్తారు ఇప్పుడు రామ్ వీళ్ళతో బాగా పరిచయాలు ఉండేవి మాస్టర్ పరిచయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు వాళ్ళు సడన్ గా అంటే రారు కదండి ఇప్పుడు తెలిసి వాళ్ళ యూనియన్తో మాట్లాడటమా లేకపోతే పర్సనల్గా మాట్లాడటమా అది ఏదన్నా ప్లాన్ చేద్దాం గట్టిగా మాస్టర్ నాతో అయితే ఒక 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉండే చిరునవ్వుతో సినిమా నుంచి నేను మాస్టర్ బాగా క్లోజ్ ఉండే మాస్టర్కి నాకు ఎక్కువ బాండింగ్ ఎక్కడంటే నేను D2లో చేశా D2లో మాస్టర్ కంటెస్టెంట్గా చేశా దాని తర్వాత నుంచి మాస్టర్ నేను బాగా కలిసేవాళ్ళం లాస్ట్ 2022లో మాస్టర్ నేను 23 బాగా ఇద్దరం కలిసి పొద్దున్న అయితే షోలోకి అటు తిరిగేవాళ్ళం అనమాట మాస్టర్ బాగా ఏదున్నా నాకు చెప్పేటోడు నేను ఆయనకు చెప్పేటోడిని రీసెంట్గా మ్యాన్స్ హౌస్ మై హౌస్ అనే ప్రోగ్రాం కూడా చాలా పెద్ద హిట్ అయింది దాని తర్వాత ఇక అనుకోకుండా సన్ స్ట్రోక్ రావడం వల్ల మొత్తం లోపల బంద్ అయిపోయినాయి బాడీలో బంద్ అయిపోయి బీపీ లో బీపీ డౌన్ అయ్యి పల్స్ ఆగిపోయింది నాకు నిన్న 3 గంటలకు తెలిసింది గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చాను అని టక్కన అక్కడికి వెళ్ళా రిటర్న్ బ్యాక్ చూసి మొత్తం అంతా రెడీ చేసే వరకు చనిపోయినని చెప్పి మంచి హాస్పిటల్ అని ఆల్రెడీ ఫస్ట్ పెద్ద హాస్పిటల్కే తీసుకెళ్లారు మార్నింగ్ వాళ్ళు మేము చేయలేమేమని చెప్పానని గాంధీ హాస్పిటల్కి పట్టుకెళ్లారంట అక్కడ వల్ల కాకపోతే గాంధీ హాస్పిటల్కి పట్టుకెళ్ళారు
తెలుగు డాన్సర్స్ యూనియన్ నుంచి మాస్టర్ కి కార్డు ఉంది అది రిటైర్మెంట్ కార్డు అంటే ఇప్పుడు దానికి ఒక దానికి కూడా డబ్బులు వస్తాయి వారసత్వ కార్డు ఇస్తారు ఇంకా మా యూనియన్ నుంచి కూడా నెక్స్ట్ మేము కూడా ఏదైనా సపోర్ట్ చేస్తాం మా మా తెలుగు తెలంగాణ డాన్సర్స్ యూనియన్ నుంచి కూడా సపోర్ట్ చేస్తాం ఇప్పుడు ఇన బాగా సీనియర్ మాస్టర్ కదా అవును అవును ప్రభాస్ రామ్ అవును 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 అంటే ఒక ఇప్పుడు ఇప్పుడే కండి తెలిసింది ఆల్రెడీ వైరల్ అవుతుంది ఇవాళ చనిపోయింది ఇవాళే కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ ఏదున్నా కంపల్సరీ వాళ్ళు కూడా వస్తారు కంపల్సరీ అన్నీ వస్తాయి ఇక వరుసగా 11 డేస్ కార్యక్రమం వరకు ఎవరెవరు ఎంత ఇస్తారో ఏందో దాన్ని బట్టి మొత్తం సోషల్ మీడియా ముందు పెట్టేసి ప్రేషిష్యుడుగా ఆయనకి మన రామ్ గారికి మా అసోసియేషన్కి సంబంధం అంటే మా అసోసియేషన్ ఇది డాన్సర్ యూనియన్ కాబట్టి డాన్స్ ఫీల్డ్ కాబట్టి డాన్సర్స్ యూనియనే వస్తారు డాన్స్ వాళ్ళే వస్తారు ఆయన ఏమైనా సినిమా ఫీల్డ్లో ఫ్యాన్స్ ఏమైనా ఉంటే వచ్చి చూస్తారు అంతే.